పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో పరదాలు లేకుండా తిరిగే ధైర్యం జగన్కు ఉందా అని టీడీపీ నాయకురాలు అనిత సవాల్ విసిరారు. రాష్ట్రంతో పాటు ప్రజా సంక్షేమం కోసం అందరినీ లోకేష్ ఆహ్వానించారని తెలిపారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. నారా లోకేష్ పాదయాత్ర 30వ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో విజయవంతంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ సంబంధించినటువంటి నాయకురాలు అనిత గారు ఉన్నారా అని అడిగి తెలుసుకుందాం. మేడం, ప్రధానంగా ఇటీవల హలో లోకేష్ అనే కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది అని చెప్పిన ప్రజలు అడిగిన దానికి లోకేష్ కూడా సానుకూలంగా స్పందించారు. అయితే వైకాపా నాయకులు మాత్రం పాదయాత్ర విజయవంతం కాలేదు, ఫెయిల్యూర్ అయింది, కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని కోరుకుంటున్నారని చెప్పిన వ్యాఖ్యలు చేయడం ఎలా అనిపిస్తుంది? అంటే ఏదో అంటారు కదా, సన్నాసులకి సన్నాస ఆలోచనలు వస్తుంటారు, ఆ రకంగానే ఉంది. అక్కడ మీరే చెప్తున్నారు క్లియర్గా, అక్కడ ఒకరు అడిగారు, క్వశ్చన్ అడిగారు, జూనియర్ ఎన్టీఆర్ని ఆహ్వానిస్తారని అడిగారు. దానికి లోకేష్ గారు ఏం సమాధానం చెప్పారు? ఎట్టి పరిస్థితుల్లో మేము అందరినీ ఆహ్వానిస్తాము, జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా ఆహ్వానిస్తాము. సమాజ శ్రేయస్సు కోరి, రాష్ట్ర అభివృద్ధి కొరకు, రాష్ట్ర సంక్షేమం కొరకు ఎవరు ముందుకొచ్చినా మేము అందరినీ ఆహ్వానిస్తాం అని చెప్పి మాట్లాడారు. అందులో నువ్వు ఉండుంటావు, రోజా ఉండుంటుంది, కొడాలి నాని ఉండుంటాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఉండుంటాడు, సజ్జల రామకృష్ణారెడ్డి ఉండుంటాడు, ఎవరైనా. నేను దేనికి రాష్ట్ర సంక్షేమం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి అందరూ నడుము బిగించాలి అన్న ఆలోచనలో మేము ఆలోచించి లోకేష్ బాబు గారు మాట్లాడితే దానికి నువ్వు పాదయాత్రకి లింకప్ చేయడం ఏంటి? అసలు బుర్రుండి పనిచేస్తున్నారు, బుర్రుండి మాట్లాడుతున్నారు, బుర్ర లేకుండా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అసలు వీళ్ళ తాలూకా ప్రచార ఆర్భాటాల గురించి, వీళ్ళ తాలూకా ప్రచార తాలూకా సైకో పిచ్చికి జనాలు చాలా ఇబ్బందులు పడే సందర్భం. ఈరోజు లోకేష్ గారు రోడ్డు మీదకి వస్తే ఆడవాళ్ళ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు, పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా అతను ఆదరిస్తున్నారు. అతనితో పాటు వచ్చి కష్టాలు చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి. కష్టాలు చెప్పుకుంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. మీరు అది చూసుకోండి. లోకేష్ గారు పాదయాత్ర సక్సెసా ఫెయిల్యూరా అన్నది మీ బిహేవియర్ బట్టే ఆధారపడి ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ పిలిచారనో, లేకపోతే సమ్ ఎక్స్ని పిలిచారనో, సమ్ ఎక్స్ని పిలిచారనో అని మీరు అనుకుంటున్నారు. కానీ ఈరోజు లోకేష్ గారు పాదయాత్రకి జనాలను రానివ్వకుండా ఉండడానికి మీరు ఇస్తున్న వాలంటీర్లకు ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్, అట్ ద సేమ్ టైం ఎవరైనా గట్టిగా వచ్చి లోకేష్ గారి దగ్గర తమ బాధ వెలిపించుకుంటే వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు పెట్టడం, వాళ్ళ మీద మీ పోలీసులు వదలటం, ఇవన్నీ చూస్తుంటేనే, మీరు భయపడిన తీరు చూస్తుంటేనే లోకేష్ గారు పాదయాత్ర ఎంత సక్సెస్ అయిందన్న సంగతి మా అందరికీ అర్థమవుతుంది, మీకు కూడా అర్థమవుతుంది. దాన్ని బట్టి బయటకు వచ్చి చవాకులు మాట్లాడుతున్నారు తప్పించి వీళ్ళకి ఒక భయం పట్టుకుంది. రేపొద్దున ఇదే పరిస్థితుల్లో కనుక లోకేష్ గారు ఈ నెల రోజులు తిరిగితేనే ఇంత ఇంపాక్ట్ ఉంది, ఇంకా మిగతా 400 రోజులు కూడా తిరిగితే ఇంత ఇంపాక్ట్ ఉంటుందని భయపడి ఈరోజు అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి కొంచెం గుబులు స్టార్ట్ అయ్యి భయపడుతున్నారు. నేను ఒకటే మాట్లాడతానండి, ఎస్ఎంఎక్స్ రోజాకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆవిడని అడుగుతా, ఎందుకని మంత్రి కదా, పరదాలు లేకుండా, పోలీసులు లేకుండా 151 మంది సీట్లు ఇచ్చిన ఆంధ్ర రాష్ట్రంలో నీ జగన్మోహన్ రెడ్డి తిరిగేదానికి దమ్ము లేదు, పోలీసుల సపోర్ట్ లేదు. ఈరోజు మీ అధికార పక్షం వల్ల దాడులు ఆగడాలు ఎక్కువైనాయి, అయినప్పటికీ కూడా ఒక పరదా లేకుండా, ఎక్కడ ఒక ఇన్స్ట్రక్షన్స్ లేకుండా గోడలు ఎక్కుతున్నాడు. ఈయన వచ్చిన ఒక చిన్న పూరింట్లోకి దిగు వెళ్తున్నాడు, ఒక టీ కొట్టు దగ్గర ఆగుతున్నాడు, ఒక కొబ్బరి బొండాల షాప్ దగ్గర ఆగి అతనితో మాట్లాడెళ్తున్నారు. అసలు ఒకసారి ఆలోచించుకోమనండి, రెండింటికి కంపారిజన్. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డితో కంపారిజన్కే లేదు. ఎస్, జగన్మోహన్ రెడ్డితో కంపారిజన్కే లేదు లోకేష్ బాబు. లోకేష్ బాబు కాలి గోటి కూడా సరిపడే జగన్మోహన్ రెడ్డి సీఎం స్థాయిలో ఉండి 151 సీట్లు ఇచ్చిన తర్వాత నువ్వు నీ ఎమ్మెల్యే గెలిచిన నియోజకవర్గంలోకి నువ్వు రావాలంటే 3 లారీలు పర్వాలి కావాలి. ఈరోజు మాకు 3000 మంది జనాలతో మేము తిరుగుతున్నాం, 30000 మంది జనాలతో మీటింగులు పెట్టుకుంటున్నాం. అది జగన్మోహన్, అది లోకేష్ బాబు గారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే పరదాలు కట్టుకుని తిరిగే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాకు వస్తున్నటువంటి ఆదరణ, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి లోకేష్ బాబుకి సమస్యలు చెప్తున్న నేపథ్యంలోనే వాళ్ళ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పిన కూడా అనిత గారు వ్యాఖ్యానిస్తారు. 151 స్థానాలు గెలుచుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు స్వచ్ఛందంగా ప్రజల్లోకి వచ్చి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకునే పరిస్థితి ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఫోర్ ద స్టూడియో.